హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా పెరట్లోని బీరపాదు పెట్టామండి. చాలా రోజులు అయిపోయింది, అయితే దానికి సరిగ్గా పందిరది వేయలేదు. వేయకపోయినా సరే ఏదో నాలుగు తాళ్ళ మీద అలాగా నిలబెట్టాము. అయితే చాలా చార్లు కాసాయి కాయలు కూడాని. ఈసారి వీడియో తీయాలని నేను అనుకుంటున్నాను. నేను మీ అందరికీ చూపించాలని నా కోరిక. ఒకసారి చూడండి, నేను వీడియో మీ అందరికీ చూపిస్తూ కోస్తానండి. అది కూడాని నేను ఇప్పటివరకు చాలాసార్లు వండాను. నేను ఇంకా ఫైనల్ అని అనుకుంటున్నాను. నేను మరి ఇంకా కాయలు కాస్తేయలేవో నాకు తెలియదు, కానీ గట్టిగా గాలి వస్తే పాది పడిపోతుంది అండి. అందుగురించి నేను ఇవాళ వీడియో తీయాలి. కాయలు కోసినప్పుడు మీ అందరికీ ఆ కాయలు చూపించాలని నా కోరిక అండి. ఒకసారి చూద్దాము, పదండి. ఇది విత్తనాలు కుంచేసానండి. కాయి ఇది విత్తనాలు కుంచేసాను నేను. ఇక వంకర కానీ రింగుల్లో చెట్టు పడిపోయి అవన్నీ చిన్న కాయలు. ఇది కాదు కాయ, పెద్ద కాయ. ఇదొక కాయ, ఇది కాదు పెద్ద కాయ. ఇవి లేతవి ముదురుగా కనిపిస్తున్నాయి, చాలా లేత కాయలు ఇవి. ఇదిగా ఇవన్నీ ఈ రింగుల కింద వస్తాయి కదా, ఆ రింగుల్లో చుట్టబడిపోయి కాయ కిందకి రావట్లేదు. ఏళ్ళ పడితే పెద్ద కాయల్లో వస్తాయి అన్నమాట. ఇది ఏదో రైతులు పండిస్తారు చూడండి, అలా పండిస్తున్నాను నేను. కానీ నాకు ఎప్పుడు ఇలాగే వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ కాయలు, చాలా కాయలు వచ్చాయండి. కొన్ని విత్తనాలు బీరకాయలు కుంచేసానండి. బీరకాయ విత్తనాలకి విత్తనాలు కుంచేసానండి. ఇది కూడా విత్తనాలకి, అంటే కాయలు బాగా కాస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ విత్తనం ఉంటుందా ఉండబోతుందా అని చెప్పేసి నేను వేసే ఎరువు ఏంటంటే ఇక్కడ పాడైపోయిన బొబ్బాసికాయలు కూరగాయల తుక్కాయి మాత్రమే వేస్తాను నేను. ఇంకా మందులు ఏమి వేయనండి. కాకపోతే దీని మెయింటెనెన్స్ ఏంటంటే ఇలా పండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు అలా తీసేస్తూ ఉంటానండి. అంతే దీని మెయింటెనెన్స్, ఇంకా అంతకన్నా ఏముండదు. ఇలాగ ముగ్గుపోయిన బీరకాయలు ఉంటాయి కదా, ఇవి కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి వచ్చే నాలుగు కాయలైనా మంచిగా వస్తాయండి. లేదా ఒకటి కుళ్ళిపాటం మొదలుపెట్టిందంటే పాదికి ఆ లైన్ అంతా ఉన్న కాయలన్నీ కూడా అదే రంగులోకి వచ్చేస్తాయండి, ఎల్లో కలర్లోకి. ఇలా కాయలు ఆకులు మాత్రం ఇలాగే తీసేస్తూ ఉండాలి. నేను ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాను ఈ ప్రోగ్రాము. ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఇలాగ కటింగ్ చేయాలి, కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కాయలు అయితే కోస్తాను చూడండి. దగ్గర పెట్టు పైకి. ఇక్కడ ఇది పక్క ఆంటీకి ఇచ్చేస్తాను కాయలు. ఇలా ఇంకా ఇవి లేతగా ఉన్నాయి, అది ఇంకొక ట్రిప్ ఎదిగినప్పుడు ఇంకో ట్రిప్ కోసుకోవచ్చు. ఇవైతే ఈసారికి సరిపోతాయి.
ఇలాగా చాలాసార్లు కొచ్చానండి. ఎంత లేతగా ఉన్నాయంటే, ఈ విత్తనం వచ్చేసి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చానండి, మక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఈ కాయలు ఇవన్నీ పక్క ఆంటీకి ఇచ్చేస్తాను నేను. ఇవన్నీ లేతవే అండి, ఒకసారి మీ ఎదురుగుండా ఈరుపు చూపిస్తాను చూడండి. అది చాలా లేతగా ఉన్నాయి. అది ఇంతేనండి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.